అన్నట్టుండి మా పిల్ల బల్లో కాళ్ళు తిరిగి పడిపోయిందయ్యా. నాకంతా తెలుసు. ఒంట్లో బాగలేదు, గాలి ధూళి దూరిందని తాయిత్తు కట్టించకపోతే పట్టణం తీసుకెళ్లి డాక్టర్ చూపించొచ్చుగా. అయినా పిల్లలు బాగుండాలంటే బోర్నవిటాలు హార్లిక్స్లు ఇవ్వనక్కర్లేదు. మీకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు కాయగూరలు పాలు పండ్లు గుడ్లు ఇస్తే సరిపోతుంది. ఈ చదువు రాణాలతో ఇదే తలనప్పండి, ఏ పని సక్రమంగా చేయరు. పార లేకుండా పాదు చేయగలవా, నీరు లేకుండా సాగు చేయగలవా, అలాగే అక్షర జ్ఞానం లేకుండా జీవనయానం సాగించడం చాలా కష్టమమ్మా. తమసోమా జ్యోతిర్గమయ, ఈ మాట మనకేం చెబుతుందంటే చీకటి నుండి వెలుగులోకి అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించమని చెబుతోంది. రండి రండి, ఆగిపోయారే, మొత్తానికి చీకటి నుండి వెలుగు వైపు వచ్చేశారు, చాలా సంతోషం. రండి రండి. నిన్ను నేను మొట్టమొదటిసారి చూసినప్పుడే ఏదో ఒకనాడు తప్పకుండా ఇక్కడికి వస్తావనుకున్నానమ్మా. అమ్మా లక్ష్మి, నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఊరు కాపురానికి వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు ఈ రాత్రి బడికి తీసుకొచ్చి నీకు చదువు చెప్పాలని ప్రయత్నించాను, నువ్వు నా మాట వినలేదు. ఇప్పటికి చదువు విలువ తెలుసుకుని ఇక్కడికి వచ్చావు, చాలా సంతోషం. ఏదో విధంగా నీకు చదువు చెప్పాలని అప్పుడప్పుడు నీ పట్ల కాస్త కఠినంగా వ్యవహరించానమ్మా. అదేంటి బాబాయ్ అట్టా అంటారు, మీ మాట కటువైనా మనసు ఎన్నపూస. మీ తాపత్రయమంతా మా బా కోసమే కదా. అర్థం చేసుకున్నారు, అదే పదివేరు. నేను రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ వయోజన విద్య కోసం ప్రాకులాడుతూనే ఉన్నానమ్మా. ఈ గ్రామంలో అందరూ నాది చాదస్తం అంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి పేట పేటకు వెళ్ళి చెప్పడానికి నా వయసు సహకరించటం లేదు. మీలాంటి యువతే ఈ అక్షర ఉద్యమాన్ని నడపాలి. సరే సరే, ముందే ఉద్యమాలంటే భయపడిపోతారు, మొదట 4 అక్షర ముక్కలు నేర్చుకోండి. అమ్మా ఇదిగో ఇదిగో బలపం, కూర్చోండి. ఈ పలకకి ఒక గొప్ప విశేషం ఉంది తెలుసా? ఈ పలక మన ఒడిలో పాపాయిలాగా ఒదిగిపోతుంది. కానీ పాపాయి కాదు, పాపాయి అయితే మనమే అన్నీ నేర్పి అలరించాలి. కానీ ఈ పలక మన ఒడిలో ఒదిగిపోయి మనకే అన్నీ నేర్పి అలరిస్తుంది. అంటే మనకు బ్రతుకు పాఠాలు నేర్పే పాపాయే ఈ పలక అన్నమాట. మీరు దీన్ని పాపాయిలాగే చూసుకోవాలి. ఆ పలకలు ఇవ్వండి అమ్మా.
ఈ అఆలు తెలుగు భాషలో మొట్టమొదటి అచ్చులు ఇవే. అంతేకాదు మన దేశంలోని దాదాపు అన్ని భాషల్లో కూడా మొదటి అక్షరాలు ఇవే. ఆ అంటే అక్షరం, ఆ అంటే ఆయుధం. ఇది అక్షరాయుధం, దీనితో జీవన పోరాటాన్ని నిర్విఘ్నంగా సాగించవచ్చు. తీసుకోమ్మా కూర్చోండి. అవతల నా మొగుడు తాగొచ్చి కోతిలాగా ఇంటి ముందు ఈ రంగం తొక్కుతూ ఉంటాడు. ఏంటి లక్ష్మి, వచ్చి 10 నిమిషాలైనా కాలేదు, అప్పుడే పోదామంటే ఎలా? బాబాయ్ కోపడతారు, బడి పూర్తయ్యేంత వరకు ఉండాల్సిందే. అయితే ఈరోజు నాకు వాడితో తన్నులు తప్పవురా దేవుడు. నోరు మూసుకొని రాయ్. తప్పుతుందా మరి? అమ్మయ్యా, బతికించారా దేవుడా? ఈ తాగుబోతు సచ్చినోడు ఇంకా ఇంటికి రాలేదు, వచ్చుంటే సచ్చుండేదాన్ని. ఎక్కడ చచ్చేవే అర్ధరాత్రి వరకు? మొగుడు ఇంటికి వచ్చే ఇయాలకి స్నానానికి ఉడుకు నీళ్లు పెట్టి వేడిగా అన్నం పెట్టి చక్కగా పట్టుకేసి ఉంచాలన్న జ్ఞానం కూడా లేకుండా ఊరి మీద తిరిగి వస్తావే? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు. రాత్రి పళ్ళకి వెళ్ళాను, జుట్టాలు రాసొచ్చినాడా? నిన్ను జుట్టోదటం కాదే, ఇదే జుట్టుతో నీకు ఊరేసి బోదంటం తీయాలి. నిజం చెప్పు, రాత్రి పడికి వెళ్ళావా, ఊరంతా బలాదూరు తిరగటానికి వెళ్ళావా? నీకు తోడు అదొకత్తి తాడు బంగరం లేంది. మీ ఇద్దరు కలిసి అర్ధరాత్రి వరకు ఊరంతా తిరిగి వస్తారే? నీ నోట్లో మనబడా, ఎంత మాట అన్నావురా, నన్నేమైనా అనుగాని వానకి అన్నావంటే నీ నోట్లో మనబడుతుంది. ఎంత రోసం ముంచుకొచ్చిందే, ఒక్క రోజు పడుకెళ్తేనే నా మాట అసలేనవే, నాలుగు తంతేనే కానీ నీకు బుద్ధి రాదే. నా చెయ్య కొరుకుతావే రాకసిదానా? మీ నోట్లో పళ్ళు ఉండడానికి లేదు, మీ నోట్లో పళ్ళుంటే నేను నిద్రపోతున్నప్పుడు నా పే కొరికి చంపేస్తావే. నిన్ను బతికినకూడదు, నిన్ను బతికినవనే చంపేస్తాడు. ఏం కాలేదు, సచ్చిన బాగుడు తాగుబోతు సచ్చిన ఊరుకో, కొంచెంసేపు తర్వాత కాసిన మంచినీళ్ళు పట్టించు. పోన్లే, నువ్వు వెళ్ళి కాసేపు నిద్రపో, మరి నేను వెళ్ళొస్తాను. Thank you.
బంగారం లాంటి పలకను పగలు కొట్టేశానే. రే బాబా ఏమంటాడో ఏమో. లక్ష్మి, ఏమిటది నేల మీద రాస్తున్నావే? నీకు ఇచ్చిన పలకేమైంది? అక్క అక్క, పెద్ద ఇరకటమే వచ్చింది. ఇప్పుడు ఏమని చెప్పమంటావు? నిజం చెప్పేయమంటావా? ఇంకేం చెప్తావు, నిజమే చెప్పు. ఏమిటి లక్ష్మి, అడుగుతుంటే సమాధానం చెప్పు. నిన్నే పలక ఏమైంది, మర్చిపోయావా? లేదు బాబాయ్, మర్చిపోలేదు. మరి ఇంకేమైంది? మరి 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 పగలు కొట్టేసింది. ఏమిటి పగలు కొట్టేసిందా? పలకిచ్చిన మొదటి రోజునే చిన్నపిల్లలా పగలు కొట్టేశావా? ఇంతకి పలక ఎలా పగిలిపోయింది? ఎట్టకంటే ఏం చెప్పను బాబాయ్. రాత్రి నమ్ముకుడు తాగొచ్చి నాతో గొడవ పడ్డాడు. ఈ రాత్రి పడికి వచ్చినందుకు జుట్టు పట్టుకొని పిడిగుద్దులు గుద్దాడు. ఈ కాడు తన్నులకు తట్టుకోలేక చేతిలో పలకుంటే అది ఉచ్చుకొని నెత్తి మీద టప్ప నోటిచ్చానంతే. ఫటక్ మనసు అప్పుడు ఏనబడింది. వానక్క నేను కంగారు పడి వెళ్ళి ఆడి బుర్రంతా తడిమి చూసాం. గొర్రెపోత బుర్రలా ఆడి బుర్ర గట్టిగా ఉంది. మరి సప్పుడెక్కడ దక్క అని అడిగాను. వానక్క పలక చూపించి దీంది అంది. నీ మొగుడు కొట్టడానికి మరొక ఆయుధం ఏదన్నా చూసుకో. అంతేగాని ఈ పలకతో మాత్రం ప్రయోగం చేయకు. ఇందా తీసుకో. ఈసారి ఈ పలకతో కొట్టావంటే నిజంగా నీ మొగుడు తల బగులుతుంది, ఆ తరువాత నీ కొంప మునుగుతుంది.
దీని సిగదరగా ఎంత చుట్టినా చుట్టుకోదు. చుట్ట చుట్టడం అంత తేలికైన పని కాదు. చుట్ట కాల్చకపోతే నాలుగు జివ్వుమని లాగేస్తుంది. ఆ ముత్యాలు గాడుంటే శుభ్రంగా జుట్టు పెట్టేవాడు. ముత్యాలు రా, కబురు అందుకున్నట్టు భలే సమయానికి వచ్చావు. ఈ చోట చుట్టు పెట్టు, నువ్వైతే బాగా చుడతావురా. చుట్ట కాల్చటం వచ్చు గాని దీని తసాదియ్య చుట్ట చుట్టటం రాదురా. మా బాగు చుట్టేవరా ముత్యాలు చుట్ట. ఇంతకీ ఏ పని మీద వచ్చా? 4 నెలల నుంచి పనులు లేవయ్యా. నిజమే మరి. అదేనయ్యా, పనులు లేనంత మాత్రం అవసరాలు ఆగవు కదయ్యా. నిజమే మరి. అందుకే కాస్త డబ్బు అప్పిస్తే అవసరాలు తెచ్చుకుంటా. నిజమే. రేయ్, అది మాత్రం నిజం కాదు రేయ్. అదేంటే మీరు అలాగంటారు? తమకు తెలియదే ఉంది చెప్పండి. నాకు అవసరం లేకుండా ఏనాడన్నా మిమ్మల్ని డబ్బులు అడిగానా? దగ్గరలో మళ్ళీ పనులు లేండి, అప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అంచేత తమరు కాస్త దయదలిచి కాస్త అప్పిస్తే అవసరానికి సర్దుకుంటాను. ఏం సర్దుకుంటావురా? నువ్వు ఇలా అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలంటే నేను అప్పు చేయాల్సి వస్తుంది. నీకు డబ్బులు ఇవ్వడం అంటే చుట్ట చుట్టినంత సులువు అనుకున్నావురా? అయినా నాకు తెలియ అడుగుతాను, ఇలా ఖాళీగా ఇళ్ళమడి తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. భలేవాళ్ళండి, మాకు పొలం పనులు తప్ప వేరే పనులు ఏం తెలుస్తాయండి? ఆ పనులు కూడా 6 నెలలు ఉంటే 6 నెలలు ఉండవు. ఇక మేం మాత్రం చేసేదేముంది చెప్పండి. చేసేదేముందని నన్ను అడిగితే నాగట్ట తెలుస్తుందిరా. ఏం చేయాలనో ఏం చేయకూడదో మీకే తెలుసు. అయినా 4 నెలలు పనులు ఉండవన్న సంగతి ముందే తెలుసు కదరా. ఇది ఏటా ఉండే సమస్యే. అయినా బతుకు తెరుగు కోసం మీరే కొత్త పనులు వెతుక్కోవాలి కానీ మాటి మాటికి నన్ను డబ్బులు అడిగితే నాకు ఇబ్బందే కదరా. ఇందా అయ్యా, ఇంకో 200 లేకపోతే అవసరం తీరదయ్యా. మీ అవసరం తీరదా? మీ అందరి అవసరాలు తీర్చేసరికి నా ఆయుష్ కాస్త తీరిపోతుంది. విసిగించగా ఇచ్చింది పట్టుకెళ్ళు, వెళ్ళు. అట్లాగేనయ్యా. ఇంకో 200 కోసం ఇన్ని తిప్పలు పడాలి. ఆ గోవిందనాడే ఒట్టి ఫోజులు తప్ప అడిగి చదవడం రాదు. ఒకసారి ఆడబట్టిద్దాం పద. పద పద పద. ఏంది గోవిందమా, ఏం తీసేసాలు? ఏమున్నాయి సరే మామూలే. ఇప్పుడు చూడు ఆ ఫోటో గురించి నేను అడుగుతా, దేని సమాధానం చెప్తాడు చూద్దాం. ఏం చెప్తాడు? పడుకుని ఉన్న 4 కాళ్ళ పాప అని చెప్తాడు అంతే. ఓరి సన్నాసి, అది అందరూ చెప్తారా? అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దాని వివరాలు ఏంటి? అది చదివితేనే కదా తెలిసేది. ఆ విషయమే మన గోవిందమావని అడుగుదాం, ఏం చెప్తాడు చూద్దాం. ఏందిరా మీలో మీరే చెవులు కొరుక్కుంటున్నారు? అదేదో నాకు చెప్పి ఏడవచ్చుగా. ఏం లేదు గోవిందమావ, ఈయన నాతో పందెం కాశాడు. ఏం కాశాడేటి? మీరేమో పెద్ద పెద్ద పేపర్లు చదువుతారని, మీకు అన్ని విషయాలు తెలుసని నేనంటే ఈడేమన్నాడు తెలుసా? ఏమన్నాడేటి? నీకు అసలు చదివే రాదని, కానీ వచ్చినట్టు ఫోజు కొడతావని అంటున్నాడు మామ. అవునా? తానే చెప్పాను ఈడేమో నీకు చదవచ్చని, నేను రాదని పందెం కట్టా అంతే. భలే పందెం కాశారా? ఎంత కాశారేటి? అయినా పందెం కాడి తప్పు కదరా. తప్పో ఒప్పో, 100 రూపాయలు ఇవ్వాలి. మరి పందెంలో ఇరగబెట్టి నాకేమి ఇస్తారా? నువ్వు చదివితే నీకు 100 రూపాయలు ఇస్తాం, లేకపోతే నువ్వే మాకు 50 రూపాయలు ఇవ్వాలి అంతే. ఆహా, అట్టాగా. ప్యాకెట్గా ఉండబోద్దాం అనుకున్నాను, 50 రూపాయలు సరిపోద్దులే. ముందు ఆ 100 రూపాయలు ఇక్కడ పెట్టండి, అప్పుడు చదువుతాను. అదేందుకు ఉంది మా మా మీద నమ్మకం లేదేంది? ఇది ఉంగరం. ఏంటిది, ఏందిరా ఇది రోల్డ్ గోల్డ్ ఉంగరమా? అదేంది మా అట్టా అంటావు? మా అత్త నా పెళ్లి పెట్టిన ఉంగరం అది. ఆహా, సరేలే, సచ్చినోడు పెళ్లికి వచ్చింది కట్టమని. ఇక చెప్పండి రా, ఏం చదువు చెప్పండి. పేపర్లో ఇది చూడండి, ఈ ఫోటో పక్కన ఏదో రాసింది కదండి, అది చదవండి చాలు అంతే. అలాగా 4 కాళ్ళ వింత శిశువు, జూపాడు బంగ్లా మే 17, నంది కొట్కూరులోని పటేల్ సెంటర్ శుశ్రూష క్లినిక్ లో బుధవారం వింత శిశువు జన్మించింది. ఈ ఆడ శిశువు 4 కాళ్ళతో పుట్టింది. ఇలాంటి సంఘటన అరుదని డాక్టర్ రంగారెడ్డి తెలిపారు. ఈ శిశువును చూడడానికి ప్రజలు విపరీతంగా తరలి వస్తున్నారు. ఇంతేనా, ఇంకేమైనా చదవాలరా అబ్బాయిలు? గోవిందమా, నువ్వు నువ్వు ఇంతలోనే చదువు ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడు ఏది అడిగినా అడ్డదిడ్డంగా చదివేటోడివి, ఇంతలోనే. నిజమేరా, చదువు రానప్పుడు
పేపర్ చదువుతున్నట్టు నటించి అడిగిన వాళ్ళకల్లా నోటికొచ్చినట్టు సమాధానం చెప్పేవాడిని. కానీ మా నూరుకొచ్చిన వాణి నాకు చదువు రాదని పసిగట్టి చీవాట్లెట్టి 4 అక్షరం ముక్కలు నేర్పించింది. ఆమె చలవ వల్లే నేను ఇప్పుడు పేపర్ బాగా ధారాళంగా చదవగలుగుతున్నాను. అట్టానా? తన్నానే